హలో ఫ్రెండ్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 100 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత మన తెలుగు సినిమాలు మన ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్లో కూడా భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు మన స్టార్స్ అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. అయితే ప్రజెంట్ మార్కెట్ ప్రకారం వారి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ని బట్టి ఎక్కువ రెమ్యునరేషన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి మన టాప్ 6 టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం. త్రివిక్రమ్ అలవైకుంఠపురంలతో టాలీవుడ్ స్టైలిస్టర్ అల్లు అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం 260 కోట్ల కలెక్షన్స్ సాధించి అల్లు అర్జున్ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్తో తన అప్కమింగ్ మూవీ పుష్ప కోసం 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సుకుమార్ రంగస్థలంతో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం 200 కోట్ల కలెక్షన్లు సాధించి రామ్ చరణ్ కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు రామ్ చరణ్ రాజమౌళితో తన అప్కమింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం 55 కోట్ల వసూలు చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ అరవింద సమేతతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం 180 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో తన అప్కమింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం 55 కోట్లు తీసుకుంటున్నాడు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన వకీల్ సాబ్కి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న పిఎస్పికే రానా సినిమాకి 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో దూసుకెళ్తున్నాడు. అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవరు సినిమా 233 కోట్ల కలెక్షన్ని సాధించి మహేష్ బాబు కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాకి 80 కోట్ల రెమ్యునరేషన్ని డిమాండ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలితో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేశాడు. బాహుబలి టైంలోనే 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.